నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. భారతావని పుణ్యభూమి, కర్మభూమి. భారతదేశం విలువైన భౌతిక వనరులకే కాక అమూల్యమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యానికి ఆటపట్టు. విశ్వమానవాళిని తన వైపునకు ఆకర్షిస్తున్న ఆధ్యాత్మిక అయస్కాంత క్షేత్రం మన దేశం. దక్షిణ భారతదేశంలో భగవన్మయమై పరమాత్మను సాక్షాత్కరింపజేసే దేవాలయాలు అడుగడుగునా అనేక ఉన్నాయి. మహాత్ములైన మన పూర్వీకుల జ్ఞాపకాల వరవడి, వారి సాధనల తడితో అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఎందరో జిజ్ఞాసులకు, సాధకులకు అణువణువునా ప్రేరణ కలిగిస్తుంది. భారతదేశం యొక్క చిరకాల సంపద, ప్రాచీన సంస్కృతి యొక్క వైభవం అంతా అఖండ దివ్య తేజోభరితమైన దైవశక్తికి కేంద్రాలుగా విలసిల్లే పవిత్ర దేవాలయాలలో నిక్షిప్తమై ఉన్నది. భగవద్భక్తిలో తరించి ముందు తరాలకు ఆధ్యాత్మిక సాధనపై మక్కువ కలిగేలా జీవించి చిరంజీవులుగా చరిత్రలో నిలిచిపోయిన ఎందరో భక్త శిఖామణులు తమ అచంచలమైన భక్తి విశ్వాసాలతో పరమాత్మనే కదిలించి స్వయంగా ఆయనే రూపం ధరించి నడిచి వచ్చేటంతటి అనుగ్రహం పొందిన పుణ్యమూర్తుల చరిత్రలు ఆయా క్షేత్రాలలో మాత్రమే మనకు వెల్లడవుతాయి. పరమాత్మ కారుణ్య వైభవానికి నిదర్శనాలుగా ఇప్పటికీ సాక్ష్యాలుగా చెక్కుచెదరక, ఇప్పటికీ కనుల ముందు సాక్షాత్కరిస్తూ ఉన్న ఆయా క్షేత్రాల వైభవం అనుభవైక వేద్యమే గాని వివరింప వీలు కానిది. మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. ఈ జన్మలోనే పరమాత్మలో ఐక్యమవ్వడానికి అనేక మార్గాలను పరమాత్మ పుష్కలంగా మనకు అనుగ్రహించారు. అందువల్ల మానవుడు పరమాత్మకు శరణాగతి చెంది సన్మార్గంలో పయనిస్తే ఎల్లప్పుడూ శాంతి నెలకొల్పబడుతుంది. అందుకే రాజులచే దేవాలయాలు నిర్మింపబడి వాటిని నిర్వహించడానికి నిధులు సమకూర్చబడ్డాయి. రాజ్యాలు కూలినా, రాజులు పోయినా, అలనాటి రాజభవంతులు కాలగర్భంలో కలిసి అంతరించిపోయినా యుగాల నాటి దేవాలయాలు మాత్రం నిత్య సత్యాలుగా ఇప్పటికీ నిలిచిపోయాయి. అంతటి దేవాలయాలు జ్ఞానులు, అవధూతలు, తపోధనులు, సిద్ధులు, ఋషులు, మహాభక్తుల పాదస్పర్శతో, వారి తపశ్శక్తితో కూడిన ప్రకంపనలతో మరింత శక్తివంతమయ్యాయి. అటువంటి దేవాలయాల దర్శన మాత్రం చేత మన మనసులో కల్మషాలన్నీ తొలగిపోయి పునీతులమవుతామన్నది పురాణ వాక్కు. జ్ఞానులు నివసించి నడయాడిన ప్రదేశాలలో తిరుగాడినంత మాత్రం చేతనే జీవుడు తప్పక పునీతుడవుతాడు. అందువల్లనే మూర్తి, స్థలము, తీర్థములను ఎవరైతే దర్శిస్తారో వారికి సద్గురువు లభిస్తాడని తమిళ భక్తులలో ప్రసిద్ధి చెందిన తాయి మానవరు చెప్పారు. ఆ సద్గురువు పరమాత్మను చేరే మార్గాన్ని సులభతరం చేస్తారు. అందుకే జీవనయాత్రలో క్షేత్రాటనకు విశేషమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. క్షేత్రాటన అనేది ఒక్క మానవ జన్మలోనే సుసాధ్యం. ఇంతటి ఘనమైన భారతీయ సంస్కృతిలోని సనాతన ధర్మంలో శైవం, వైష్ణవం అనే రెండు విశ్వాసాలు ప్రధానమైనవి. శైవ సాంప్రదాయంలో నాయనార్లుగా పేరొందిన 63 మహాశివ భక్తులు ఉండగా, వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లుగా పేరొందిన 12 మంది గొప్ప విష్ణు భక్తులు ఉన్నారు. శైవంలో ఉన్న 63 నాయనార్లలో జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్ ఈ మహాభక్తులు క్షేత్ర దర్శన సమయంలో ఆయా క్షేత్రాలలో కొలువుదీరి ఉన్న పరమేశ్వర వైభవాన్ని, వారు పొందిన అనుగ్రహాన్ని పదికముల రూపంలో కీర్తించారు. వీరు పదికములతో ఈశ్వరుణ్ణి కీర్తించిన క్షేత్రాలు దేవార పాటలు పెట్ర క్షేత్రాలుగా, అంటే దేవార పదికములు పొందినవిగా విశేషాన్ని సంతరించుకున్నాయి. ఈ మహాశివభక్తుల చే కీర్తింపబడిన ఎన్నో వేల పదికములు కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన పదికములు ఈ 276 క్షేత్రాలలో ప్రస్తుతం భక్తులు దర్శించి తరించేలా పరమాత్మ అనుగ్రహించారు. వీరు రచించిన గ్రంథములలో దేవారం విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. ప్రతి క్షేత్రంలోనూ ఏ భక్తుడు ఏ పదికంతో పరమాత్మని కీర్తించారో ఆ పదికములు శిలాఫలకాలపై లిఖించబడి ఇప్పటికీ ఉండటం పరమాత్మ కరుణకు తార్కాణం.
దేవాలయాలు లేని ప్రదేశాలు నివాసయోగ్యాలు కావని స్పష్టంగా పేర్కొన్న తమిళ భక్తుల్లో పేరుగాంచిన అవయారు మనకు ఆదర్శం. భారతావనిలోని ప్రతి గ్రామము పట్టణము దేవాలయాలతో విరాజిల్లుతూ ఉంది. పరమేశ్వరుని వైభవాన్ని, తీర్థక్షేత్రాల మహిమలను, స్థల ప్రాశస్త్యాన్ని మన స్థల పురాణాలు, దేవారాలు, అనేక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. పరమాత్మానుగ్రహం చేత ఈ పుణ్యభూమి చారిత్రక ఆధ్యాత్మిక వైభవంతో ప్రపంచానికే దిక్సూచిలా వెలుగొందుతుంది. ఇప్పటి వరకు మన భారత ఆధ్యాత్మిక సంపదను గురించి ప్రస్తావించుకున్నాం. ఇంతటి ఘనమైన సంపదను గురించి వివరించుకునే ముందు నేనెవరో మీకు తెలియాలి. నా పేరు మాధవి. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రాలో ఐభీమవరంలో పుట్టిన నాకు 1994 అరుణాచలేశ్వరుణ్ణి దర్శించే భాగ్యం గురుదేవులైన రమణ మహర్షి అనుగ్రహించారు. భగవాన్ రమణ మహర్షి మొదటిసారిగా చదివిన ఆధ్యాత్మిక గ్రంథరాజం 63 నాయనార్ల జీవిత చరిత్ర అయిన పెరియ పురాణాన్ని చదివి భగవాన్ ఎంతో స్ఫూర్తిని పొందారు. మధుర మీనాక్షి ఆలయంలో 63 నాయనార్ల సన్నిధిలో నాయనార్లు పొందినటువంటి భక్తి ఆయనకు కావాలని ఆనంద బాష్పాలు రాల్చేవారు. అరుణాచలం వచ్చిన తర్వాత నాయనార్ల గురించి అనేక సందర్భాలలో ప్రస్తావిస్తూ వారి చరిత్రలను చెబుతున్నప్పుడు ధారలు ధారలుగా కన్నీరు కార్చేవారు. రమణ మహర్షినే ఉత్తేజపరిచిన ఆ పెరియ పురాణ గ్రంథం తెలుగులో ఉంటే చదవాలని ఆశ నాకు ఎంతో కలిగింది. 2003 సంస్కృతంలో ఉన్న 63 నాయనార్ల జీవిత చరిత్ర కలిగి ఉన్న శివభక్త విలాసం తెలుగులోకి తర్జుమా చేయబడింది. ఆ గ్రంథం నా చేతికి 2005 వచ్చింది. నాకు ఆ గ్రంథాన్ని చదవాలంటేనే ధైర్యం సరిపోయేది కాదు. ఒకసారి ఆ గ్రంథం యొక్క పేజీలు మధ్య మధ్యలో చూస్తుండగా అందులో అరుణాచల వైభవం అనే అధ్యాయంలో గౌతమముని గిరి ప్రదక్షిణ వైభవాన్ని వివరించారు. అందులో పాదములతో గిరిని ప్రదక్షిణం చేయగా ఆ ధూళి పుప్పొడి రేణువులై పుడమి తల్లినే అలంకరింపచేస్తుంది. అటువంటి శివభక్తుడు సంచరించిన పురవీధుల్ని సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి అని ఉంది. మరొక విశేషమైంది, నన్ను ఉత్తేజపరిచింది ఏంటంటే, పాదములతో కాక పడుకుని దొల్లుతూ గిరి ప్రదక్షిణ చేస్తే వారి శరీరం వజ్రతుల్యమై భూలోకపు భోగ పరంపరలు మరి భోగించరు అనేది నా జీవితాన్ని మార్చేసింది. అరుణాచల గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చెయ్యాలన్న దృఢ సంకల్పం నన్ను నిలకడిగా ఉండనివ్వలేదు. అరుణాచలం వచ్చి అరుణాచల గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేయటానికి అనుగ్రహించిన మన తండ్రి అయిన అరుణాచలేశ్వరునికి, మన గురుదేవులు భగవాన్ శ్రీ రమణ మహర్షికి నా సాగిలిబాటు. అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు శివభక్త విలాసం చదివాను. ఆ గ్రంథంలో ఉన్న భక్తులను, చిత్రాలను, ఆయా క్షేత్రములను తనివి తీరా ఆస్వాదించాను. అందులో విశేషంగా సుందరుని చరిత్ర నన్ను ఉత్తేజపరిచి భావోద్వేగానికి గురిచేసింది. పరమాత్మతో స్నేహమా? దానికి పరమాత్మే స్వయంగా రూపం ధరించి వచ్చి సుందరుడైన స్నేహితుడి అవసరాలు తీర్చటమేంటి అని ఆశ్చర్యపోయాను. అరుణాచల వైభవంలో శివభక్తులు సంచరించిన పురవీధుల్ని సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి అయినప్పుడు నాయనార్ల కోసం ఆ మహాదేవుడే మానవ రూపం ధరించి సంచరించి అనుగ్రహించిన ఆ క్షేత్రాలను, వీధులను దర్శిస్తే నాకు ఇంకా ఎంతటి భాగ్యమో కదా అని వాటిని దర్శించాలనే కాంక్ష రోజు రోజుకి పెరిగిపోయింది. దానికి సంబంధించిన సమాచారం కోసం చాలా వెతికాను, చాలామందిని అడిగాను. రమణాశ్రమ సేవలో అంకితమైన టీవీ చంద్రమౌళి గారు నాకు ఫోన్ చేసి, మీరు అడిగిన సమాచారం అంతా కంచి పరమాచార్యుల వారు ముద్రించిన జేఏ సెంథిల్నాథన్ రచించిన తిరుమురై స్థలంగల్ అనే తమిళ పుస్తకంలో వివరంగా ఉంది, మీరు రండి అని పిలిచారు. నేను వెంటనే అరుణాచలం వెళ్ళాక ఆ పుస్తకంలో ఉన్న సమాచారాన్ని చంద్రమౌళి గారు తెలుగులోకి వివరించారు. ఆ వైభవాన్ని నేను పుస్తకంలోకి పొందుపరుచుకునేటప్పుడే ఆ క్షేత్రాలను దర్శించాలనే సంకల్పం దృఢమైంది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో
11 2009లో మొదలుపెట్టి మొత్తం 276 క్షేత్రాలు 11 2010 అనగా ఒకే సంవత్సరంలో దర్శించుకోగల మహద్భాగ్యాన్ని కల్పించిన అరుణాచలేశ్వరునికి కృతజ్ఞతగా ఏం చేసినా ఏమిచ్చినా తక్కువే. అసలు పరమాత్మకి మనం కృతజ్ఞత చెప్పగలమా? ఇదంతా 14 కిలోమీటర్ల అరుణాచల గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేసినందుకు కదా ఆయన భక్తుల చరిత్రను నాకు ప్రసాదించారు అని అనుకుని మళ్ళీ 2వ అంగ ప్రదక్షిణ చేశాను. 2వ అంగ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ 276 క్షేత్రాలు దర్శించుకోవటమే కాకుండా ఆ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆలయంలో పరమాత్మ ఎలా ఆవిర్భవించారు, ఈ ఆలయంలో స్థలవృక్షం ఏంటి, పుష్కరిణి ఏంటి, ఎవరెవరు పరమాత్మను పూజించి తమ పదికాలతో కీర్తించారు, ఏ భక్తులు ఏ రాజులు ఆయా ఆలయాలలో ఉన్న పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారో, ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలు విశేషాలతో పాటు 5 ప్రాకారాలలో కొలువై ఉన్న సన్నిధులు విశేషాలని దర్శించి ఆ సమాచారాన్ని అంతా తెలుగులోకి రాసుకున్నాను. వీటితో పాటు మఠాధిపతులు పీఠాధిపతులు ఆ క్షేత్రంలో ఉన్న సిద్ధులు జ్ఞానులు గురువులకు సంబంధించిన విశేషాలన్నీ సేకరించాను. ఇందులో భాగంగా ఇప్పటికీ ఆ క్షేత్రాలలో ఉన్న కొందరి భక్తులు దేహాన్ని కోస్తే రక్తం కూడా శివశివ అని కారే వారిని దర్శించే భాగ్యాన్ని సుందరుడు నాకు ప్రసాదించారు. ఆయా క్షేత్ర దర్శనాలతో నేను పొందిన అనుభూతి ఆనందం అనుగ్రహం వర్ణనాతీతం. ఏ క్షేత్రంలోనూ హోటల్లో ఉండకుండా ఆలయాల సమీపంలోనే రహదారులపైనే సేదతీరి కోనేరులోనే స్నానం చేసి లభించిన ప్రసాదాన్నే భిక్షగా స్వీకరించాను. శిథిలమైన మూసివేయబడిన ఆలయాలలో కూడా దర్శన భాగ్యం కల్పించిన త్యాగేశునికి నా హృదయపూర్వక ప్రణతులు. దీనికి సంబంధించిన చరిత్రలను విశేషాలను తెలుసుకుంటూనే వాటికి సంబంధించిన సాక్ష్యాలను ఆధారాలను వీడియోలు ఫోటోల రూపంలో సేకరించాను. నాలాంటి అతి సామాన్యురాలికి ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన అరుణాచలేశ్వరునికి 3వ సారి అరుణాచల గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేశాను. తర్వాత ఆనందంతో తనివి తీరక ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటూ అనేకసార్లు ఆ క్షేత్రాలకి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్తో బాధపడుతూ అల్లకల్లోలంగా ఉంటే ఏ డాక్టరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు గనుక భవరోగానికి వైద్యుడు అరుణాచలేశ్వరుడు అన్న భగవాన్ రమణ మహర్షి వాక్కు నాకు గుర్తుకొచ్చి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 4వ సారి అరుణాచల గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేయటానికి అనుగ్రహించిన అరుణాచలేశ్వరుని ప్రేమకు దయకు అనుగ్రహానికి నా ఆత్మపూర్వక నమస్కారాలు. 4వ సారి అంగ ప్రదక్షిణ అయిన తర్వాత నా స్నేహితులు శ్రేయోభిలాషులు భక్తులు మీ దగ్గర ఉన్న ఈ క్షేత్రాల సమాచారంతో పాటు మీ అనుభూతి అనుభవం మా అందరికీ తెలియజేయండి కోరారు. వారందరూ మంచి హృదయంతో కోరిన ఆ కోరికకు పరమాత్మ అనుగ్రహంతోడే ఈరోజు శ్రీ శివనిధి శివాలయాలు అనే పేరుతో ఈ మహత్తరకరమైన కార్యక్రమం ప్రారంభించాము. ఇందులో భాగంగా 100ల సంవత్సరాల నాటి గ్రంథాలను స్థల పురాణాలను చరిత్రలను తెలుగులోకి అనువాదం చేయించుకుని అన్ని ఆధారాలతో మీకు సమగ్రంగా సమాచారాన్ని ఇస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు కలిగిన కుటుంబ ఒడిదుడుకులు, తమిళ భాష రాకపోవడం, చిరునామాలు తెలియకపోవడం, స్త్రీని అయినందున ఎన్నో అడ్డంకులు ఎదురైన శారీరక ఆర్థిక కష్టనష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదించి నాకు అడుగడుగున నా మార్గాన్ని సులభతరం చేసి అనుగ్రహించిన సుందరమూర్తి నాయనారుకు నా జన్మజన్మల నా హృదయ నివేదన. ఈ నా లక్ష్యానికి జీవం పోస్తూ ప్రతీక్షణం నన్ను వెన్నంటి ఉత్తేజపరుస్తూ నా ఆలోచనలకు ఆశయానికి రూపాన్నిస్తూ ఆర్థికంగా కూడా సహకారాన్ని అందిస్తూ నాకంటే ముందు అరుణాచలేశ్వరుని పాదాలను చేరుకున్న నా కుమార్తె సృజనకు శతకోటి ఆశీస్సులు. ఈ 276 క్షేత్రాలు దేవార పథికములు పొందినవే కాకుండా ఈ మహాభక్తులైన నాయనార్లు జన్మించి ముక్తి పొందిన క్షేత్రాలు, మాణిక్యవాచకర్ అనే మహాభక్తుడు అనుగ్రహం పొందిన ఆవుడయారు కోవిల్, ఉత్తర కోసమంగై అనే 2 క్షేత్రాలు కలిపి మొత్తం 300 క్షేత్రాల వైభవాన్ని తెలపాలనే మహాసంకల్పాన్ని పరమాత్మ మనకు అనుగ్రహించారు.
కోటి జన్మలలో చేసిన పుణ్యం ఫలించి ఈ జన్మలో శివభక్తి కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పబడింది. అంతటి పుణ్యఫలంగా జనించిన శివభక్తితో ఈ 300 శైవ క్షేత్రాల వైభవాన్ని తెలుసుకుని వాటిని దర్శించుకుని ఆత్మ సాఫల్యతను ఆ మహాదేవుడి అనుగ్రహాన్ని మెండుగా దండుకుని జీవయాత్రలో కడసారి ప్రయాణమై అందరూ ఆ శివపదం చేరుకోవాలని ఆ సర్వలోకాధీశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. భాష రాకపోయినా ఉచ్చారణ దోషాలు ఉన్న పెద్ద మనసుతో నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ శివచరణదాసి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయా.